మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా గాడ్ గిఫ్ట్ మన దేవుడిచ్చినటువంటి చాలా అదృష్టాలు చెప్పుకుంటున్నాం. విశ్వం మీద ఉన్న ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైందని, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకమైన శక్తి కలిగి ఉన్నాయని, ఆయా శక్తులు మనకు అనుకూలంగా మార్చుకుని మనం గొప్ప అదృష్టం కాగలవని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం. అలాగే వివిధ వృక్షాల నుంచి తెచ్చుకునే మూలికలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయని, ఒక మూలిక మనిషికి ప్రాణం ఇస్తుంది. మనం రామాయణంలో విన్నాం, లక్ష్మణుడు ముహూర్తపోతే ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం మీదకి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చే లక్ష్మణుడు యొక్క ముక్కు దగ్గర హృదయం మీద ఎప్పుడైతే పెట్టారో మోర్చలను లక్ష్మణుడు వేసి కూర్చున్నాడంట. అటువంటి మూలికలన్నీ కూడా మనకి ఎన్నో వనమూలికలు మనకున్నాయి. ఆ వనమూలికలు లేదా ఆ యొక్క శక్తివంతమైన సంజీవిని జాతిలో చేరిందే రుద్రాక్ష. రుద్రుని యొక్క కంటి నీటి బిందువులే రుద్రాక్షలుగా వచ్చినాయని మనం చెప్పుకుంటున్నాం. ఆ రుద్రాక్షలు కూడా మళ్ళీ ముఖాలను బట్టి రకరకాల పేర్లు పెట్టి మనం వాటిని పిలుచుకుంటున్నాం. అయితే ఏ రుద్రాక్షకైనా ఒకే రకం శక్తి కలిగి ఉంటుంది. ఒక ముఖానికి ఉన్న శక్తి ఐదు ముఖాలకు ఉంటుంది, ఐదు ముఖాలకు ఉన్న శక్తి ఆరు ముఖాలకు కూడా ఉంటుంది. కాబట్టి మనం అన్ని కాస్ట్లీ ముఖాలు వేసుకోవాలని లేదు, చాలా తక్కువ ముఖాలతో ఎక్కువ ఫలితం కూడా పొందొచ్చని మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. రుద్రాక్షల పేరుతో భారీ భారీ వ్యాపారాలు చేస్తారు. దైవంచి ఈ ముఖం వేసుకుంటేనే అది కలుగుతుందని ఎప్పుడు కూడా అనుకోకండి. ఆ ముఖమే అవసరం లేదు, ఐదు ముఖాల రుద్రాక్ష కూడా చాలా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఎలాగ ఉండాలంటే మంచి షార్ప్గా ఉండాలి, దృఢత్వం కలిగి ఉండాలి, మనోధైర్యం కలిగి ఉండాలి, నిజంగా షూర్డ్ అబ్జర్వ్ మైండ్, ఒక విషయాన్ని మాట్లాడితే ఉండాలి, రహస్యాలను ఛేదించే విధంగా ఉండాలి. మరి అటువంటి లక్షణాలు కలగాలంటే ఎవరైనా కానీ నాలుగు ఐదు ముఖాల రుద్రాక్షలు, తర్వాత ఒక ఆరు ముఖాల రుద్రాక్ష, ఒక మూడు ముఖాల రుద్రాక్ష, ఒక ముఖ రుద్రాక్ష, ఒక మాలగా వేసుకొని చక్కగా తయారు చేసుకొని మెడలు వేసుకుంటే మంచిదే. అయితే ఎప్పుడు తెచ్చుకోవాలి, ఏ వ్యక్తికి ఇది కావాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి జన్మ నక్షత్రాలు తీసుకొచ్చుకొని శివాలయంకి వెళ్ళి శివుని యొక్క అభిషేకం చేయించుకున్న తర్వాత మరుసటి రోజున ఇతనికి ధనతార అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ మాలను తీసుకొచ్చుకుని సూర్య నమస్కారం చేసుకుని తన మెడలో ధరిస్తే చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు, ప్రఖ్యాత, ప్రమోషన్స్ లాంటివి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రముఖులైన వాళ్ళుగా ప్రతిసారి కూడా వీరు సత్కరింపబడటానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రైవర్స్, మన కార్ డ్రైవర్ కావచ్చు, లేకుంటే మామూలు లారీ డ్రైవర్ కావచ్చు, బస్ డ్రైవర్ కావచ్చు, ఏ వెహికల్ నడిపిస్తే ఏ డ్రైవర్ అయినా ఆఖరి పైలట్స్ కూడా చాలా చక్కగా పనిచేసేటువంటి ఏంటో తెలుసండి మీకు. మూడు ఐదు ముఖాల రుద్రాక్షలు, రెండు నాలుగు ముఖాల రుద్రాక్షలు, రెండు రెండు ముఖాల రుద్రాక్షల్ని వాళ్ళ జన్మ నక్షత్ర రోజున ఒక మాలగా కట్టుకుని శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుని రెండో రోజున ఆ మాలను సూర్యునికి దర్శింపజేసి మెడలో ధరిస్తే ఉంటుంది చాలా చక్కని ఫలితాలు. మంచి డ్రైవింగ్ చేయగలరు, ఆదాయాన్ని పొందగలరు, చాలా ప్రమోషన్ లాంటి పొందుతారు. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉండుంటే ప్రమాదాలు లాంటివి అసలు రానివ్వు. వ్యసన విమోచని, సాధారణంగా డ్రైవర్లు డ్రింక్ చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి డ్రింక్స్, సిగరెట్లు కానీ డ్రింక్ చేయటం కానీ, ఇతరితర కార్డ్స్ ఖాళీగా కూర్చున్నప్పుడు ప్లేయింగ్ కార్డ్స్ కానీ ఆడుతుంటారు, అటువంటి వ్యసనాలకు వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేసే శక్తి ఈ మాలకుంది. కాబట్టి మీరెవరన్నా డ్రైవర్గా ఉండుంటే ఖచ్చితంగా నేను చెప్పింది పాటించండి, చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే అకౌంట్స్ గురించి, అకౌంట్స్ అకౌంటెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా మూడు ముఖాల రుద్రాక్షలు ఐదు, అలాగే ఐదు మూడు ముఖాల రుద్రాక్షలు, అలాగే రెండు ఏకముఖి రుద్రాక్షలను వాళ్ళ జన్మ నక్షత్రాలను మాలగా చేసుకుని శివాలయంకి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుని మరుసటి రోజున తన ఇష్టదైవాన్ని పూజ చేసుకుని సూర్యునికి మాల దర్శింపజేసి దాన్ని మెడలో వేసుకుంటే చక్కని గణితాలు లెక్కలు వేయగలుగుతారు, అకౌంటెంట్గా మంచి అభివృద్ధి చెందుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు. ఇతనే కాకుండా ఇతను కొంతమందికి జీవనోపాధి కల్పించే అవకాశం కూడా అకౌంటెంట్స్కి ఉంటుంది. మరి ఈ అంశం మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, నమస్తే. మీ అచ్చి రెడ్డి.